ABN World YouTube channel subscribe చేసి notifications కోసం bell button నొక్కండి. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఏ రేంజ్లో భయపెడుతుందో వేరే చెప్పనక్కర్లేదు. అయితే దీన్ని నియంత్రించడానికి నిపుణులు చెప్పిన మార్గాలు మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం. ప్రస్తుతం కరోనా భయం వల్ల కావచ్చు, అలవాటైపోవడం కావచ్చు, మాస్కులు మాత్రం దాదాపు అందరూ తప్పనిసరిగా ధరిస్తున్నారు. కానీ సామాజిక దూరం విషయంలో మాత్రం అన్ని జాగ్రత్తలు తీసుకోవటం లేదు. పొరపాటునో లేక లెక్కలేకనో కానీ సామాజిక దూరాన్ని చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇలా చేయటం వల్ల కరోనా ప్రమాదం ఉందని తెలిసినా దాన్ని సీరియస్గా తీసుకోవటం లేదు. ఈ పరిస్థితితో విసిగిపోయాడు వ్యక్తి, వెంటనే ఓ ప్లాన్ వేశాడు. సామాజిక నిబంధనలు సరిగ్గా పాటిస్తే కరోనా మన దరికి చేరలేదు. ఇది శాస్త్రవేత్తలు పక్కగా చెప్తున్న మాట. అయితే బద్ధకం కావచ్చు, నిర్లక్ష్యం కావచ్చు, లేదా పనిలో పడి మర్చిపోవడం కావచ్చు, కారణం ఏదైనా కావచ్చు, ప్రస్తుతం మనలో అనేక మంది ఈ నిబంధనల్ని పాటించగా కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారు. ఈ పరిస్థితి రొమేనియాలో బూట్లు తయారు చేసే గ్రెగోర్ లూప్కు నచ్చలేదు. ఈ సమస్యకు ఏదైనా పరిష్కారం కనిపెట్టాలని తల బద్దలు కొట్టుకున్నాడు. చివరికి అతనికి ఓ అద్భుతమైన ఐడియా వచ్చేసింది. అదే బాగా పొడవుండే బూట్లు. అవునండి, ఆయన తయారు చేసిన బూట్లు ముందు భాగం చాలా పొడుగ్గా ఉంది. వీటి సైజ్ 75. మరి ఈ 75 నెంబర్ బూట్లు ధరించి ఎవరైనా క్యూలో నిల్చుంటే మనం చచ్చినట్టు వారికి దూరంగా నిలబడాల్సిందే. అలా చేయకపోతే మనకు సదరు వ్యక్తి ధరించిన బూట్లు తగిలే అవకాశం ఉంది. మరి ఇలా సామాజిక దూరం పాటించడంలో ఉపయోగపడే ఈ బూట్లను ప్రతి ఒక్కరూ ధరిస్తే ఎలా ఉంటుంది? బహిరంగ ప్రదేశాల్లో ఈ బూట్లు ధరించిన ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య అయినా సరే దూరం కనీసం 2 మీటర్లు ఉంటుందట. ఈ విషయాన్ని గ్రెగోర్ స్పష్టంగా చెప్పారు. ఇలా ఈ బూట్లు వాడుతూ ఉంటే క్రమక్రమంగా మనం కూడా సామాజిక దూరం పాటించడానికి అలవాటు పడిపోతామట. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఈ పొడుగు బూట్ల గురించి తెలిసిన ప్రజలు తొలుత ఆశ్చర్యపోయినా వీటితో ఉన్న ఉపయోగాన్ని బాగా క్యాచ్ చేసినట్లుగా ఉన్నారు. అందుకే ఈ బూట్లు మాకు కూడా కావాలంటూ గ్రెగరీకి ఆర్డర్ల మీద ఆర్డర్లు ఇస్తున్నారట. భలేగా ఉంది కదూ, కరోనా దెబ్బకు బూటు దెబ్బ.